ओम श्री साई नाथाय नमः। श्री साई बाबा नित्य पारायण 163వ రోజు పరోపకారమే అసలైన సార్థకత। ఈ రోజు ప్రపంచంలో ఋషితుల్యులైన మనుషులు ఉన్నారంటే వారు ఒకప్పుడు అతి సామాన్యమైన వారే। వీరు ఎక్కడ ఎవరికి సహాయం అందించవలసిన అవసరం ఉందో అక్కడకు సంతోషంగా వెళ్లి తమ విద్యుక్త ధర్మంగా సహాయం చేస్తుంటారు। అన్ని వేళలా ఆపన్నులను ఆదుకునేందుకు స్వచ్ఛందంగా అందుబాటులో ఉంటారు। ఆ సహాయం పొందుతున్న వారికి కూడా ఇటువంటి ఉత్తములు వారి మధ్యనే ఉన్నారన్న విషయం తెలియకుండా వీరు మసులుతూ ఉంటారు। మరికొంతమంది తమ స్వార్థ చింతనలోనే తలమునకలవుతూ ఇతరుల వైపు చూడడానికి కూడా తీరిక లేకుండా ఉంటారు। కానీ అందరిలో భగవంతుడు ఉన్నాడని నమ్మితే చుట్టూ ఉన్న వారి అవసరాలు ఏమిటో తెలిసి చేయూతనివ్వటం జరుగుతుంది। అలాంటి వారిని భగవంతుడు మెచ్చి వారు చేసిన చిన్న చిన్న సహాయాలే కాకుండా పెద్ద సత్కార్యాలు చేసే శక్తిని కూడా ప్రసాదిస్తాడు। దానిని దైవప్రదంగా స్వీకరించి మనం నిజమైన సేవా దృక్పథంతో మన శక్తి సామర్థ్యాలు ధన సంపదలు కొంతైనా ఇతరుల సేవకై ఉపయోగించాలి। అలా చేయలేనప్పుడు ఉన్నతమైన మానవ జీవితం నిరుపయోగమవుతుంది। ఉపయోగం లేని సంపద ఎంత ఉంటే ఏం లాభం? ఇతరులకై వినియోగించని శక్తి సామర్థ్యాలు ఎంత ఉన్నా ప్రయోజనం శూన్యం। సేవా దృక్పథం ఉంటే బాబా మన చేరువలో ఉండి అన్ని సమకూరుస్తారు। ఎప్పుడైనా ఎక్కడైనా తరతమ భేదం లేకుండా అడగక ముందే పరులకు సహాయం చేసే వారి హృదయాలలో బాబా కొలువు తీరి వారి జన్మకు సార్థకత కలిగిస్తారు। 163వ రోజు పారాయణం సంపూర్ణం। సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు। శుభం భవతు।